नमस्कार अंतर्नेत्र वीक्षकुलकु स्वागतं नेनु मेसीयस् आंध्रप्रदेश श्रीकाकुलम जिल्ला विकलांगुल संक्षेम कार्यालयं वारु आ जिल्ला कलेक्टर पेरुतो विकलांगुल बैक्लाग् पोस्टुलनु भर्ती चेयडानिकि नोटिफिकेशन्नु विडुदल चेयडं जरिगिंदि। ई नोटिफिकेशन्लो पेर्कोन्न पोस्टुलु एंटंटे जूनियर असिस्टेंट पोस्टलु, जूनियर अकाउंटेंट पोस्टलु, ऑफिस सबार्डिनेट पोस्टलु, स्वीपर पोस्टलु, कंपाउंडर पोस्टलु, कुक मरियु अटेंडर पोस्टलु। ई विधंगा पोस्टलनु भर्ती चेयडानिकि नोटिफिकेशन रिलीज चेयडं जरिगिंदि। अयिते ई पोस्टलु एन्नि उन्नायि अनेदि ओकसारि मनं परिशीलिस्ते जूनियर असिस्टेंट पोस्टलु ओकटि मात्रमे ఉంది। ఆ తర్వాత ఈ ఒక పోస్ట్ కూడా శారీరక వికలాంగులకు కేటాయించడం అనేది జరిగింది। ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కూడా ఒకటే పేర్కొనడం జరిగింది, అది కూడా శారీరక వికలాంగులకు జనరల్ కేటగిరీలో పేర్కొనడం జరిగింది। ఆ తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆ పోస్ట్ కూడా ఒకటే ఉంది, ఆ ఒక పోస్ట్ కూడా ఆటిజం వారికి మల్టిపుల్ డిసెబిలిటీ వారికి కేటాయించడం అనేది జరిగింది। ఆ తర్వాత స్వీపర్ పోస్ట్ ను తీసుకుంటే ఈ పోస్ట్ కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఈ పోస్ట్ ను ఉమెన్ బ్లైండ్ వారికి కేటాయించడం అనేది జరిగింది। ఆ తర్వాత కంపౌండర్ పోస్ట్ ను పోస్టులు చూసుకుంటే ఈ కంపౌండర్ పోస్ట్ కూడా ఒకటే కేటాయించడం అనేది జరిగింది, ఈ ఒక్క పోస్ట్ కూడా బ్లైండ్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం అనేది జరిగింది। ఆ తర్వాత కుక్ పోస్టులను తీసుకుంటే ఈ కుక్ పోస్ట్ కూడా ఒకటే కేటాయించడం జరిగింది, ఆ ఒక్క పోస్ట్ కూడా బదిరిలు అంటే చెవిటి మూగవారు ఎస్టీ రిజర్వేషన్ వారికి కేటాయించడం అనేది జరిగింది। ఆ తర్వాత అటెండర్ పోస్టులను తీసుకున్నట్లయితే ఈ అటెండర్ పోస్ట్ కూడా ఒకటే కేటాయించడం జరిగింది, ఈ ఒక్క పోస్ట్ కూడా బ్లైండ్ జనరల్ వారికి కేటాయించడం అనేది జరిగింది। ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న మొత్తం పోస్టులు 7 మాత్రమే, 7 పోస్టులకు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో వికలాంగుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది। ఇక్కడ ఈ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించారు, ఈ దరఖాస్తులు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో సమర్పించాలని తెలియజేయడం జరిగింది। అయితే ఆన్లైన్లో సమర్పించాలంటే వెబ్సైట్ ఉండాలి కదా, ఈ వెబ్సైట్ ఏంటంటే www.dw2020backlogskln.in అనే వెబ్సైట్ని సందర్శించి ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది। ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటి నుండి 10/4/2021 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను అప్లోడ్ చేయాలని కూడా తెలియజేయడం జరిగింది। అంటే 10/04/2021 సాయంత్రం వరకు మీ యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో పైన చెప్పినటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో సమర్పించాలి। అయితే ఇక్కడ మన నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేయడం జరిగింది। ఆ సూచనలు ఏంటంటే డిఎస్సి క్లాస్ 4 ఉద్యోగాల సెలక్షన్లో వికలత్వానికి 10% నుంచి 10 నుండి 20% మార్కులు, అదేవిధంగా వయసుకు 10 నుండి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియార్టీకి 10 నుంచి 15 మార్కులు కేటాయించడం జరిగిందని క్రైటీరియాను తెలియజేయడం అనేది జరిగింది। అంటే ఈ విధంగా ఎంపిక విధానంలో వయసుకు 20 మార్కులు, డిజబిలిటీకి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి 15 మార్కులు ఈ విధంగా కేటాయించి సెలక్షన్ విధానం అనేది చేపట్టడం జరుగుతుంది అని కూడా తెలియజేయడం జరిగింది। అయితే ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు ఏ కారణం చేతనైనా అభ్యర్థి సెలెక్ట్ అయిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే ఆ తర్వాత లిస్టులో ఉన్నటువంటి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థికి
अवकाश కల్పించబడుతుందని తెలియజేయడం జరిగింది। అయితే దీనికి ఎంత వయసు ఉండాలి అంటే 52 సంవత్సరాల వయసు లోపు 18 సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది। అంతే కాకుండా ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకునే సందర్భంలో ఏ ఏ ద్రోపత్రాలు సమర్పించాలి అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది। వాటిని పరిశీలిస్తే మస్ట్ అండ్ షుడ్ గా వికలాంగుల ధృవీకరణ పత్రము సదరం సర్టిఫికెట్ ను తప్పకుండా అప్లోడ్ చేయాలి। అదే విధంగా విద్యార్థుల ధృవపత్రాలు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది। మరియు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది। ఎంప్లాయ్‌మెంట్ కార్డును కూడా తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది। స్థిర నివాస పత్రము రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ను కూడా అప్లోడ్ చేయాలి। కుల ధృవీకరణ పత్రము కేవలము ఈ కమ్యూనిటీకి సంబంధించిన ధృవీకరణ పత్రము ఎస్టీలకు మాత్రమే అప్లోడ్ చేయవలసిందిగా పేర్కొనడం జరిగింది। ఆ తర్వాత గ్రూప్ 4th మరియు క్లాస్ 4th ఉద్యోగాలకు వేర్వేరుగా ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోవాలని తెలియజేయడం అనేది జరిగింది। అంటే ఒక్కొక్క ఉద్యోగానికి వేర్వేరుగా ఒక వ్యక్తి 2-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఒక్కొక్క పోస్టుకు వేర్వేరు దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా సూచించడం అనేది జరిగింది। అయితే ఇక్కడ ఈ పోస్టులకు జూనియర్ అసిస్టెంట్ గాని జూనియర్ అకౌంటెంట్ గాని ఆఫీస్ సబార్డినేట్ గాని అటెండర్ గాని కుక్ గాని వాచ్మెన్ గాని ఈ పోస్టులను కేటాయించారు కదా, మరి వీటికి విద్యార్హతలు ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదేని గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ విద్యా సంస్థల నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి। అంటే ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ ఎంఎస్ ఆఫీసులో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి। అదే విధంగా జూనియర్ అకౌంటెంట్కు అర్హతలు ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ అప్లికేషన్ బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా బీఏ కంప్యూటర్స్ లేదా బీటెక్ కంప్యూటర్స్ అండ్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సెంట్రల్ యాక్ట్ ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూజీసీ గుర్తించిన ఇన్స్టిట్యూషన్ చేత స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం గుర్తించిన పైన తెలిపినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి। ఈ విద్యార్హత అనేది జూనియర్ అకౌంటెంట్ కు విధించినటువంటిది। ఆ తర్వాత ఆఫీస్ సబార్డినేట్ కు 7వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించడం జరిగింది। ఆ తర్వాత స్వీపర్ పోస్ట్ కు చదవటం రాయడం వచ్చి ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది। ఆ తర్వాత కంపౌండర్ పోస్ట్ కు విద్యార్హతలు ఏమంటే ఏదైనా సైన్స్ గ్రూప్ తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు హోమియో సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఒక సంవత్సరం పాటు కంపౌండర్ శిక్షణ తీసుకొని ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది। ఆ తర్వాత అటెండర్ పోస్ట్ కు 7వ తరగతి ఉత్తీర్ణతను నిర్ణయించడం అనేది జరిగింది। ఆ తర్వాత కుక్ పోస్ట్ కు ఈ పోస్ట్ బదిరులకు ఎస్టీ కేటగిరీ బదిరులకు అంటే ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి బదిరులకు కేటాయించడం అనేది జరిగింది। దీనికి ఉత్తీర్ణతగా 7వ తరగతి ఉత్తీర్ణత ఈ క్రింది తెలిపిన ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏజెన్సీకి నోటిఫైడ్ షెడ్యూల్డ్ ఏరియాకు చెందిన బదిర జనరల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది। ఈ ఏజెన్సీ ఏరియాలు ఏమేమంటే దోనుబాయి, పెద్దపొల్ల, తీతుకుపాయి, పుబ్బాడ, సామరవెల్లి, సీతంపేట, పెదరామ, మండ, కుటపల్లి, గోయిడి, సంభాం, కుసిమి, కడగంజి, కొడిషా, దారపాడు, కిలాడ ఈ ఏజెన్సీ ఏరియాలకు సంబంధించినటువంటి బదిర విద్యార్థులు మాత్రమే ఈ కుక్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది। ఈ విధంగా శ్రీకాకుళం నుండి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడడం అనేది జరిగింది।
అక్కడ వికలాంగ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.